జగన్ చేసే పథకాలు బాగున్నాయి, పార్టీ పరంగా కాకుండా అందరికీ సమానంగా ఇస్తున్నారు. ఆట వాళ్ళకి ఏంటి అమ్మఒడి ఏంటి ఆ పథకాలన్నీ అందరు సమానంగా ఇస్తున్నారు పార్టీ పరంగా కాకుండా. అందుకని జగనే అందరూ అన్ని చేస్తున్నారు కాబట్టి మళ్ళీ పింఛన్ నిలిపించారు. జగన్ వైపు అందరు బొగ్గు చూపుతున్నారు. సమానమైన పాలన పంచుతున్నాడు జగన్ అందరికి. మాకు అమ్మఒడి నచ్చింది, అందరికి రైతు భరోసా నచ్చింది. ఈ పెన్షన్లో మరి చాలా మందికి ఇచ్చాడు ఎక్స్ట్రా పార్టీ కాకుండా. వసతి దీవెన కానీ ఇళ్ల స్థలాలు రేపు పొద్దున ఉగాదికి మొత్తం అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. పార్టీ పరం కాకుండా అందరికీ అన్ని ఇస్తున్నారు. ప్రతి పని అందరికీ ఉన్న వాళ్ళందరికీ అర్హులందరికీ ఇస్తున్నారు కాబట్టి. గత ప్రభుత్వం అన్సైడ్ చేసిందమ్మా, అసలు ఆ ప్రభుత్వంతో మాట్లాడుకుంటాం ఆ పాప ప్రభుత్వం ఎత్తుంది తప్పు. అసలు మామూలుగా ఎమ్మెల్యే గారు చెప్పాడమ్మా మా పార్టీయా మా పార్టీలో ఉండాలో చేయండి అని. నేను ఎప్పుడన్నా ఆయన మర్చిపోయాడు మీటింగ్లో పక్కన టోల్ కొలి మా పార్టీ కాదమ్మా అని అంటే కట్ చేసేస్తాం, వచ్చే వచ్చే పింఛన్లు తీసేస్తాం. మంచిదేనా, ఎందుకంటే అది ఆహారం కాదుగా తీసుకుంటానికి, అవసరాన్ని బట్టి వాళ్ళకి ఇదే తీసుకుంటున్నారు. మెల్లిగా రేట్లు ఎక్కువైతే కొనలేని పరిస్థితుల్లో మానేసేస్తారు. ఎల్లకడ ఆడవాళ్ళు పిల్లలు సంతోషపడతారు, రూపాయి సంపాదించుకుంటారు. అసలు దానికి టైమింగ్ అని అవసరం లేదు. మెడికల్ స్టోర్ అయితే టైమింగ్ పెట్టచ్చు కానీ ముందుకు టైమింగ్ ఏంటి, కావాల్సి వస్తే డబ్బులు ఉంటే కొనుక్కుంటారు లేని మేలకుండా ఉంటారు. అసలు మా శాంతం తీసేస్తేనే మంచిది, మెల్లిగా తీసేస్తారని మా అభిప్రాయం. టైమింగ్ కుదిర్చేస్తేనే బాగుంటుంది. కరెక్టే నన్ను ఒక రకంగా కరెక్టే, ఎందుకంటే మొత్తం దేశమంతా బాగుపడాలి, మన రాష్ట్రం అంతా బాగుపడాలి కానీ ఒకసారి అభివృద్ధి చెంది ఒకసారి బాగు ఇచ్చేస్తే కడవాళ్ళు ఏమైపోతారు. ఇప్పుడు మనం అంటే రైతులు, మేము రైతులు, రైతు వారికి మేము చేసుకునే పనులు మేము చేసుకుంటున్నాము. ఉద్యోగస్తులు చేసుకునే మూడు సార్లు అట్లా తిరుగుతారు అంటున్నారు, ఎవడవసరం వాళ్ళది ఆ పని మీద చేసి వాళ్ళు తిరగాలి. సచివాలయం ఒకసాట, కోర్టు ఒకసాట అంటున్నారు, ఒకసాట అంటున్నారు, అయినా తప్పేం లేదు. ఏ పనికి వెళ్ళాలి ఆ పనికి వెళ్ళాలి, ఏది చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి. ఇంకా డెవలప్ అవుద్ది మన రాష్ట్రం అంతా, డెవలప్ అవ్వాలని మన జగనన్న కోరిక. మంచిదేనని మా అభిప్రాయం. ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రే కదా, జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఇంకొకళ్ళైనా. ఒక ముఖ్యమంత్రి చేసింది ఇంకొక ముఖ్యమంత్రి తీసేసే అధికారం ఉందని ఇప్పుడు ఉండ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా? మూడు రాజధానులు పెడుతున్నాడు, రేపు ఆరు రాజధానులు రాబోయే ముఖ్యమంత్రి అంటాడు. ఈయన ఏం మాట్లాడాడు కదా, ఇక దానికి ఆన్సర్ చెప్తే చాలు. రేపు ఇంకోటి వచ్చేవాడు ఐదు రాజధానులు అంటాడు, ఈయనేం మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, దానికి ఒప్పుకుంటారా? అసలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రే కదా చేసింది రాజధాని, అప్పుడు ఏం మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు? వైసీపీ వచ్చింది కన్ఫామ్ గా, అదంతా అండి. వైసీపీ బాగానే చేస్తున్నాడు పనులు. రాజధాని ఒకటి తప్ప అన్ని బాగానే ఉండేయండి, రాజధానుల విషయంలో తప్ప అన్ని బాగానే ఉండేవి కాబట్టి గ్యారంటీ వైసీపీ. అది మామూలుగా ఇచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు ఇస్తానే ఉంటారు, వాళ్ళు తీసుకుంటానే ఉంటారు. వేస్తారు, తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తీసుకునే వాళ్ళు ఉంటారు, తీసుకునే వాళ్ళు. ఇప్పుడు లేబర్ ఉంటారు, జనం డబ్బులు తీసుకోండి ఏరి ఊరికి. మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ జగన్కే బాగా ఇది మెజారిటీ ఉంది కాబట్టి అదే వస్తుందని అనుకుంటున్నాను. అసెంబ్లీ సీట్లు బాగా ఎక్కువగా వచ్చినాయి కదా ఆయనకి, అదే ఇంకా తగ్గలేదు కాబట్టి ఇంకా ఆయనకి పాపులారిటీ అదే వస్తుందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం అది. ఎట్లా వేస్తారు, ఎంత మనం ఎంత కంట్రోల్ చేసి తేద్దామనుకున్నా మధ్యలో డబ్బులు వరదలై పారుద్ది, అంతవరకు మాత్రం గ్యారంటీ. అది లేకుండా అసలు జరగనే జరగదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నారు ఇంక రాకుండా ఎలా ఉంటారు? చేస్తారు, ఎందుకంటే చేసే మంచి పనులు ఉన్నాయి కదా, అందువల్ల చేస్తాడు అనుకున్నా. ఇది మట్టికి జరగని పని కష్టం అనుకున్నాను నా వయసు ఇప్పుడు నా అనుభవాన్ని బట్టి, అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి అనుభవించున్నాం కాబట్టి. ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒకేలా ఒకవేళ మారితే మారచ్చేమో. ఓవరాల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే వస్తారు కదా, సహజంగా జరిగేది. జనాలు ఎట్ట పెట్టినా వేస్తారు, ఓట్లు వేయటం వేస్తారు, అవన్నీ మనం చెప్పలేంగా. డబ్బులు మద్యం ఆ మూమెంట్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.